ప్రజా ఉద్యమాల కంచుకోట జనగామ ప్రాంతమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఈ నాగయ్య పేర్కొన్నారు. సిపిఎం జనగామ జిల్లా మహాసభల సందర్భంగా రెండవ రోజు ముఖ్య అతిథిగా హాజరై నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య రైతాంగ పోరాటానికి పుట్టినిల్లు ప్రజా ఉద్యమాల కంచుకోట జనగామ ప్రాంతమని, టీఆర్ఎస్ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీ టీఆర్ఎస్ పతనం తప్పదని, కేసీఆర్ నక్కజిత్తుల ఆటమాని ప్రజల వైపు నిలబడాలని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు విషయంలో తప్పుడు నిర్ణయాలు ప్రచారాలు నిర్వహిస్తున్నాం సిగ్గుచేటని తెలియజేశారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను తిరిగి తీసుకొస్తామని చెప్పడం అంటే రైతాంగం పట్ల, దేశ ప్రజల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, బడా వ్యాపారవేత్తలకు వత్తాసు పలుకుతుందని, ప్రజా ఉద్యమాల ముందు హిట్లర్ లాంటి నిజాం లాంటి నియంతలు కనుమరుగుపోయారని, కాబట్టి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడంతో పాటు రాజకీయంగా రాష్ట్ర హక్కులను కాపాడుకోవడం కోసం బీజేపీపై పోరాటం చేయాల్సింది పోయి లొంగిపోతున్న విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు వేలూరు వెంకటరాజు, బొట్ల శ్రీనివాస్, రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, పట్టణ నాయకులు జోగు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టాలు ఏం పోలేదు, మళ్ళీ వస్తాయని తెల్లారి మాట మార్చేసి ఇట్లాంటి దొంగ మాటలు చెప్పడం లోపల బీజేపీకి మించినటువంటి అగ్రగణి ఇంకోటి లేడు, ఆర్ఎస్ఎస్ మించినటువంటి ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తారు, లీకేజీలు వదిలిపెడతారు, నానా దుర్మార్గాలు చేయటం అనేటువంటిది బీజేపీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేసి రాజ్యాంగ హక్కులను మొత్తం హరిస్తున్నటువంటి సందర్భంలో, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు మొత్తంగా కూడా హరించేటువంటి సందర్భంలో హరిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళప్పగించి చూడటం తప్ప. ఆ రోజు చట్టాలను వ్యతిరేకించిన రైటే, దాని తర్వాత పోరాటం చేయాలిగా. ఈ పోరాటం చేసేటువంటి రాష్ట్రాల హక్కులు ఏంది? వ్యవసాయం ఎవరి హక్కు? రాష్ట్రాల హక్కు. విద్యుత్ ఎవరి హక్కు? రాష్ట్రం హక్కు. అట్లాగే రిజర్వాయర్లకు సంబంధించినటువంటి హక్కు ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది. వీటన్నిటి మీద కేంద్రం పెత్తనం చేస్తా ఉంటే, వీళ్ళ హక్కులు లాగేసుకుంటా ఉంటే, మరి నువ్వేం చేస్తున్నట్టు కళ్ళప్పగించి చూడటం తప్ప ఇంకోటి లేదు కదా. ఏదో అప్పుడప్పుడు ఒక మాట మాట్లాడటం, అడిగి ఒక ధర్నా చేయడం, వీడికో అది కూడా మొన్న పార్లమెంట్లో. ఎందుకు అది అంటే హుజరాబాద్లో ఎన్నికలు ఓడిపోయింది కాబట్టి, దెబ్బతగులుతుంది కాబట్టి అని చెప్పేసి పేరు మీద తప్ప ఇంకోటి లేదు. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల. అందుకని ఇది కూడా అనేక వాగ్దానాలు చేసింది. ఏం వాగ్దానాలు చేసింది? నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 7 సంవత్సరాలు అయింది, ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. ఇంకో దొంగ మాట ఏం చెప్తుంది? 191,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఓ పరిస్థితి ఉంది. అందుకని ఈ ప్రభుత్వం యొక్క దొంగ మాటలు ఇవన్నీ కాకుండా ఉద్యోగాలు ఇవ్వు, నువ్వెందుకు ఏ ఉద్యోగం, ధాన్యం కొనుగోలు చేయాలా, మేము కొంటున్నాం వాళ్ళు వద్దా అంటారు, ఇట్లాంటి తప్పుడు మాటలు తప్ప, తప్పుడు ప్రచారం తప్ప ఇంకోటి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితి ఉంది. అందుకని అనేక సమస్యలు దేశంలో. అందుకనే వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం, విదేశీ బహుళజాతి సంస్థలకి భారతదేశ వ్యవసాయాన్ని మొత్తం ధరాతత్వం చేయడం కోసం, కార్పొరేట్ వ్యవస్థలకు అప్పచెప్పడం కోసం ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల లోపల పార్లమెంట్లో రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా, దాంట్లో చర్చ జరపకుండా ఏకపక్షంగా మందబలం ఉందని చెప్పేసి పేరు మీద చట్టం చేసి వేస్తే సంవత్సరం దాటి, అంతవరకు సంవత్సరం దాటిపోయి మొత్తం రైతాంగం గడ్డగట్టే చలిలో, రక్తమే గడ్డగట్టేటువంటి చలిలో ప్రారంభించిన పోరాటం వానకు దడిసి చలికి వణికిపోయి ఆ రకంగా ఎండకి ఎండి 750 మంది రైతుల ప్రాణాన్ని బలితీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఒక మతోన్మాద బీజేపీ పార్టీ, అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అది చేసిన తర్వాత ఈ పోరాటాన్ని అణిచివేయడం కోసం చేయాల్సిన దుర్మార్గాలని చేసింది. ఎందుకంటే వాళ్ళందరి మీద వాటర్ క్యాన్లు ఉపయోగించింది, వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ ప్రయోగించింది, వాళ్ళ చుట్టూ మొత్తంగా కూడా కంచెలు కట్టింది, వాళ్ళ చుట్టూ బయటికి వెళ్లకుండా సీలలు నాటింది, అనేక దుర్మార్గాలని చేసిన రైతాంగం భయపడలా. ప్రాణమైన ఇస్తాం తప్ప, మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి తప్ప, ఇప్పుడు రక్తాన్ని ధరచు బిడ్డలు చదివించుకొని ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి దాదాపు రాష్ట్రంలో 40 లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి నేను 5,000 ఇస్తా, 2,000 ఇస్తా, 3,000 ఇస్తానని చెప్పేసి వెనకట ఇటు చాకిరి చేయించుకునేటువంటి పద్ధతిలాగా ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం పెట్టేసి వాళ్ళ చదువుకు కూడా విలువ లేకుండా ఈ రకమైనటువంటి ఇటు చాకిరి చేయించుకునేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాం. అందుకని ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అగో వచ్చాయి 50,000 ఉద్యోగాలు, ఇగో 30,000 వచ్చాయి,
ఈ కథలు చెప్పడం తప్ప ఇక్కడ వీళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి ఉంది. రెండవది ప్రజల మీద భారాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడతాయి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద వాడు ధర పెంచేసిండ్రు, నిత్యావసర సరుకులు ధరలు పెంచేసిండ్రు, ప్రజల మాటలు బలపడుతున్నారు. ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆటోమేటిక్గా విద్యుత్ ఛార్జీలు పెంచింది, బస్ ఛార్జీలు పెంచింది. ఈ రకమైనటువంటి భారాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అసలు ప్రజలు ఉండాలా ఉండొద్దా, ప్రజలు బతకాలా బతకొద్దా, తినాలా తినొద్దా అనేటువంటి సోయి లేనటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిలో, ప్రజల జీవితాలు అల్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రైతులు చూడు ఆ మా ధాన్యం కళాల్లో పండుకొని చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, ప్రాణాలు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని పెద్ద మాటలు చెప్పిండు అక్కడ ఢిల్లీకి పోయి రైతుల పరామర్శిస్తున్నాయని పెద్ద పెద్ద కబుర్లు చెప్పిండు. పరామర్శించింది ఎక్కడ పోయినావా, నీ ముఖానికి పోలేదే, వాళ్ళందరికీ 3-3 లక్షల రూపాయలు